ఈ వీడియోలో కాటుక తెగులు లేదా మానిపండు తెగులు గురించి తెలుసుకుందాం. మానిపండు తెగులు లేదా కాటుక తెగులు వరిలో పూత దశలో ఆశించే వాటిలో ముఖ్యమైనవి. ఈ తెగులు శిలీంధ్రాల వలన వస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ఫాల్స్ మాట్ అంటారు. వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే, ఇది వరిలో పూత దశలో లేదా గింజ గట్టిపడిన తర్వాత అధికంగా తేమ ఉండడం వలన, మంచు కురిసిన సమయంలో వర్షాలు పడడం వలన, నేల అధిక నత్రజనిని కలిగి ఉండడం వలన ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తిస్తుంది. ఈ శిలీంధ్రం సిద్ధబీజాల అండాశయంపై పడి మొలకెత్తి శిలీంధ్రం పెరగడం వలన గింజలు పసుపు రంగులతో కూడిన ముద్దలుగా మారుతాయి. మొదట్లో ఈ పసుపు ముద్దలు చిన్నవిగా ఉండి తర్వాత క్రమేణా పెద్దదిగా మారుతాయి. వీటిని గనుక నలిపి చూస్తే పసుపు రంగు పొడిగా కనిపిస్తుంది. ఒక వెన్నులో కొన్ని గింజలు పసుపుగా మారుతాయి, మిగిలిన గింజలు మాత్రం మామూలుగానే ఉంటాయి. మొదట్లో ఇది పసుపు ముద్దలుగాను, తర్వాత దశలో ఆకుపచ్చ పసుపులోకి, తర్వాత దశలో నల్లగా మారుతాయి. ఈ తెగులు వల్ల గింజ దిగుబడి బాగా తగ్గిపోతుంది. కావున రైతులు ఈ తెగులను గుర్తించి తొందరగా నివారణ చర్యలు చేపట్టాలి. వ్యాధి సోకిన గింజలు మరలా విత్తనాలుగా వేయకూడదు. అలా చేస్తే వచ్చే పంటలో ఈ తెగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాధికి గురికాని గింజలు వరి విత్తే ముందు 3 గ్రాముల కార్బండిజం అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఇది ఎక్కువగా ఆలస్యంగా నాటు వేసిన వరిలో ఈ రకం తెగులు కనిపిస్తుంది. నత్రజని సంబంధిత ఎరువులు ఎక్కువగా వేయకూడదు. వ్యాధి సోకిన గింజలను వేరు చేసి నాశనం చేయాలి. మరియు వరి పంట గట్లపైన నీటి కాలువల్లోనూ ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. నివారణ చర్యలు: ఈ తెగులు తక్కువగా ఉన్న పంటల్లో ఫ్రఫికొనజోల్ 25%, ఈసీ 200 ml ఒక ఎకరానికి గాను ఎక్కువగా ఉంటే పికాక్సిస్ట్రోబిన్ 7.05% మరియు ఫ్రఫికొనజోల్ 11.7% ఎస్సీని 400 ml ఒక ఎకరానికి గాను, అలాగే ట్రిబికొనజోల్ 50% మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% డబ్ల్యూజీ 80 గ్రాములు ఒక ఎకరానికి కలుపుకోవాలి. పైన చెప్పిన మందులను పంటపై తెగుళ్ల తీవ్రతను బట్టి వాడుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం తెలుగు రైతు టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.